అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం అసలు అరటికాయలు చాలా ఈజీగా వాడకోగలిగే ఒక కూరగాయ అండి అందుకనే అది నాకు చాలా ఇష్టం సో ఎప్పుడైనా టైం లేనప్పుడు ఒక 5-10 నిమిషాల్లో చకచక చాలా సింపుల్ గా ఒక అరటికాయ వేపు చేసి పెట్టేస్తాను అయితే ఈ రోజు నేను కొంచెం స్పెషల్ గా కొంచెం డిఫరెంట్ గా ఈ కొబ్బరి ఫ్లేవర్ తో ఒక మంచి అరటికాయ వేపుడు మీకు చేసి చూపించబోతున్నాను సో ఇంకెందుకండి ఆలస్యం రండి ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనం అరటికాయల్ని ఉడకబెట్టుకుందాం సో నేను ఇవాల రెండు పెద్ద అరటికాయలు తీసుకుంటున్నాను అన్నమాట నేను దీని ప్రెషర్ కుక్ చేయబోతున్నాను సో జస్ట్ ఈ స్టాక్ ని కట్ చేసి నీళ్లు పోసి మనం దీన్ని ఉడకబెట్టేద్దాం जस्ट टू विसिल्स की मैं दी प्रेशर कुक सो रे विसिल्स वाक स्टव आफा इपड़ प्रेशर दिगिपोइन तरह एट्ला चूदा अरटिकल बड़कन असल चूँ तोल एट्लाो डार्क ग्रीन कलर वे सो इन अरटिकल बूल तरह तोल मन तीस ఈజీగా వచ్చేస్తుంది తోలు బాగా వేడిగానే ఉండండి అయితే తోలు ఉడికిన తర్వాత కొంచెం జిగురుగా ఉంటుంది ఏం వరీ అవ్వద్దు సో ఇట్లా తోలు తీసిన తర్వాత మనం దీన్ని చాప్ చేసుకుందాం సో మీరు ఇలాంటి సైజ్ ముక్కలు కట్ చేస్తే చాలు మరీ చిన్నదిగా గాని మరీ పెద్దగా అవసరం లేదు సో ఇది ఒక మీడియం సైజ్ అన్నమాట సో ఈ సైజ్ కి నేను అన్ని ముక్కల్ని కట్ చేసిస్తున్నాను సో మనం అరటికాయల్ని ఉడకబెట్టేసాం చిన్న ముక్కలుగా కట్ చేసాం నెక్స్ట్ తాలింపే ఒక మంచి కడాయి తీసుకోండి ఇట్లా వైడ్ గా ఇప్పుడు మీరు ఇంట్లో ఎలాంటి కూరలు చేసుకుంటారో అరటికాయలతో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కడాయి కొంచెం వేడి ఎక్కింది जस्ट नेनु ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను సో ఫస్ట్ మనం దీంట్లో పచ్చి శనగపప్పు వేసుకుందాం ఒక టీ స్పూన్ నెక్స్ట్ ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు సో ఫస్ట్ ఇవన్నీ వేసేసి కొంచెం మనం రోస్ట్ చేసుకుందాం ఆవాలు చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఎండు మిరపకాయ వేస్తున్నా దీన్ని ఇట్లా సగానికి బ్రేక్ చేసి వేసేయండి 1/2 టీ స్పూన్ ఇంగువ ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగింది ఇది వేసేస్తున్నాను నేను జస్ట్ దీన్ని ఇట్లా సాటే చేసేద్దాం ఉల్లిపాయని ఇట్లా బాగా సన్నగా తరుగుతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి దీంట్లో వేయబోతున్నా ఒక 6-7 ఉంటాయి దీంట్లో వెల్లుల్లిని ఇట్లా రఫ్ గా దంచాలన్నమాట ఇది దీంట్లో మనం వేసేద్దాం నాకు వెల్లుల్లి చాలా ఇష్టం గార్లిక్ నా డిషెస్ లో మాక్సిమం ఉంటుందన్నమాట గార్లిక్ వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకా మనం ఉప్పు కారాలని వేసేద్దాం ఫస్ట్ నేను 1 టీ స్పూన్ ఉప్పు ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు పసుపు ఒక 1/2 టీ స్పూన్ కారం 2 టీ స్పూన్లు ఇప్పుడు నేను ఇక్కడ కాశ్మీరీ ఎండు కారం తీసుకుంటున్నాను దీనికి కలర్ చాలా బాగా వస్తుంది బట్ మీ ఇంట్లో మీ ఏ కారం వాడుతారో అది మీరు వాడుకోవచ్చు 2 టీ స్పూన్లు ధనియాల పొడి సో మీరు చూస్తే ఇక్కడ మసాలాస్ పెద్ద కాంప్లికేటెడ్ లేదు అన్ని బేసిక్ మసాలా పౌడర్సే ఉప్పు కారం ధనియాల పొడి ఇంతే అసలు వా ఫ్రెష్ వెల్లుల్లి వేసిన వెంటనే ఆ వాసన ఉంది చూడండి చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం ఫైనల్ గా అబ్బా ఆఫ్ కాలింది మీకు ఇట్లా అవుతూ ఉంటుందిగా వండేటప్పుడు ఇంట్లో చేతులు కాల్తాం వేళ్ళు కాల్తాం అన్ని ఇప్పుడు రెండు సార్లు కాల్ చేసుకున్నా నేనైతే సరే నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ముక్కల్ని దీంట్లో వేసేద్దాం వేసేసి ఫ్లేమ్ కొంచెం మీడియం లో పెట్టుకొని దీని బాగా మనం రోస్ట్ చేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు మసాలా పౌడర్స్ అన్ని వేసిన తర్వాత అరటికాయ చూస్తే కొంచెం డ్రైగా అనిపిస్తుంది సో నేను కొద్దిగా నూనె పోయిపోతున్నాను
सो इंकोक 2 टी स्पून नून वैसा। सो मन वेपुड़ाबी को नून उंटेने फ्रई अवुतुंदी। सो इप्पुडु चूस्ते अरटिकाय मुक्कलु आ मसाला बागा कोट अयिपोयिंदन्नमाट। सो ई पॉइंट लो नेनु करिवेपाकु कोंचेम वेसुकुंटुन्नानु। चाला मंदी करिवेपाकु फस्ट लोने वेसेस्तारु, बट इंकोटेंटंटे करिवेपाकु मनं फिनिश चेसे मुंदु ओक 5 मिनिट्स मुंदु मीरु वेस्ते आ फ्लेवर्स कूडा इंका चाला बागुंटुंदि। सो इप्पुडु लास्ट स्टेप एंटंटे कोब्बरी वेस्तामन्नमाट। ఇక్కడ నేను ఒక అర కప్పు కొబ్బరి ఫ్రెష్ గా తురిమి పెట్టుకున్నాను, ఇదే వేయిపోతున్నాను। సో కొబ్బరి ఫ్లేవర్స్ తో చాలా చాలా బాగుంటుందండి ఈ అరటికాయ వేపుడు। అసలు చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తానికే అంత బాగుంది। కొబ్బరి కొంచెం ఎక్కువ వేయాలండి, ఎందుకంటే అప్పుడే ఈ టేస్ట్ బాగుంటుంది। సో ఈ డిష్ పేరే అరటికాయ కొబ్బరి వేపుడు కాబట్టి కొంచెం కొబ్బరి ఉంటనే బాగుంటుంది। ఒక 5 టు 7 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే దీని మనం రోస్ట్ చేసుకుందాం। యాక్చువల్ గా నేను ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువగానే ఫ్రై చేశాను, బికాజ్ మనకి అరటికాయ బాగా ఫ్రై అవ్వాలన్నమాట। సో ఇప్పుడు చూస్తే కలర్ కూడా మారి చాలా బాగా వచ్చింది। ఇప్పుడు ఈ టైం లో నేను స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ ఏంటండి టేస్టింగ్ ఏ। సో రండి ఎలా ఉందో మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం। అరటికాయ కొబ్బరి వేపుడు చేసాము ఇవాళ, చాలా చాలా ఈజీ రెసిపీ। సో ఈ డిష్ ఏమో మీరు వేడివేడి అన్నంలోకి, పెరుగన్నంలోకి, సాంబార్ అన్నం లేకపోతే రసం అన్నం దేంట్లోకైనా మీరు సైడ్ డిష్ గా పెట్టుకొని తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట। సరే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామా? సో నేను ఇప్పుడు రైస్ తో తినట్లేదండి, జస్ట్ ఒట్టిదే టేస్ట్ చేయబోతున్నాను। చాలా బాగా కలర్ చూసారా, చాలా బాగా ఉంది, చూద్దాం ఇప్పుడు। బ్రహ్మాణం, ఓకే వర్డ్। అసలు ఈ అరటికాయ వేపుడు ఎంత రుచిగా ఉందంటే నేను చెప్పలేనండి, మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి। అలాగే ఈ రెసిపీ సిరీస్లో మీరు ఏదైనా మిస్ అయి ఉంటే వాటి లింక్స్ అని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను। లాస్ట్ వీక్ బూందీ పెట్టాము, ఎంత బాగుందో అసలు ఆ స్వీట్ బూందీ, సపోజ్ మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి। అండ్ ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేసి నాకు చెప్పాలి। మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు సెలవు। The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.